Hello of you, welcome back to RS Academy, this is Ravi. AP Eamcet sambandhinchi manaki 17th na malli second phase counseling anedi start avutundi students and 25th lopala finish ayipothadi, 25th ki close ayipothadi. So idi good news students, chaala mandi students papam wait chesi enta ante second counseling inka undadu ane fixation ki vachesaru. Appadi varaku kuda vellu inka release cheyaledu but మొత్తానికైతే రిలీజ్ చేశారు. మనకి యాజువల్గా మనం అనుకున్నాం హాలిడేస్ తర్వాత మనకి ఇస్తారని. సో అదేవిధంగా మనకైతే వచ్చేసింది. సో రేపు మనకి మేము అఫీషియల్గా మన యొక్క ఛానల్ నుంచి మేము డేట్స్ అనేవి రిలీజ్ చేస్తాం స్టూడెంట్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంతమంది డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తున్నారు, ఎలాగంటే మళ్ళీ మనం ప్రాసెస్ ఫీజు పే చేయాలా, మళ్ళీ ఐడి క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే అదే ఐడియా పాత ఐడియా అదేనా, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా. సో ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను ఈ యొక్క వీడియోలో అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆల్రెడీ ఐడి క్రియేట్ అయిన వాళ్ళకి కొత్తగా ఐడి క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ ప్రాసెస్ ఫీజు కట్టిన వాళ్ళకి ప్రాసెస్ ఫీజు మళ్ళీ కట్టుకునే అవసరం లేదు. అదే ప్రాసెస్ ఫీజుతో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు, స్పెషల్ రౌండ్ ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు. సో ఐడి కూడా క్రియేట్ చేసుకో అవసరం లేదు, నో ఐడి క్రియేషన్, ఓకే. అండ్ వెబ్ ఆప్షన్స్ మీరు హ్యాపీగా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ సర్టిఫికెట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇప్పుడు హెల్ప్ లైన్ సర్వీస్ కాంటాక్ట్ అయ్యి మీరు వీలుంటే సబ్మిట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మెయిన్ థింగ్ విషయం ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే అటెండ్ అవ్వలేదో సెకండ్ కౌన్సిలింగ్కి వాళ్ళు ప్రాసెస్ ఫీజు కట్టుకోవాలి, వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు అటెండ్ అయ్యి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుని సీట్ సాధించుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము మీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ వీడియో లైక్ చేయండి అండ్ కెరియర్ గైడెన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.